குட் மார்னிங் ஆல் ஆஃப் யூ. ஸ்ரீ வெங்கடேஸ்வரா காலேஜ் ஆஃப் ஆர்ட்ஸ் அண்ட் சயின்ஸ் அமலாபுரம், எஃபிலியேட்டட் டு ஆதிக்கவி நன்னையா யூனிவர்சிட்டி, ராஜமன்றி. டுடே த ஹிஸ்ட்ரி கிளாஸஸ். மை நேம் இஸ் வை வரப்பிரசாத், லெக்சரர் இன் ஹிஸ்ட்ரி. ఈరోజు సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఉన్న లెసన్ ఏంటంటే, భారతదేశ చరిత్ర గల ఆధారాలు. భారతదేశ చరిత్ర గల ఆధారాల్లో మనకి సెకండ్ సెమిస్టర్లో భారతదేశాన్ని ఎవరెవరు పరిపాలన చేశారు అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, థర్డ్ సెమిస్టర్లో మొఘల్ చరిత్ర గురించి మనకు అందువల్ల ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొఘల్ చరిత్రకు గల ఆధారాలను వివరించండి. ఈ మొఘల్ చరిత్ర గల ఆధారాలను మనం పరిశీలన చేసినప్పుడు, ఇక్కడ మొట్టమొదటిగా మొఘల్ చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు, దాని పరిచయాన్ని మనం గమనించినప్పుడు, భారతదేశానికి భారతదేశ చరిత్రలో ముఖ్యంగా మొఘల్ చరిత్రకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే మొఘల్ చరిత్రకి అనేక రకాలైన ఆధారాలు ఉన్నాయి. మొఘల్ చరిత్రకి అనేక రకాలైన ఆధారాలు ఎందుకనంటే, కారణం మొఘల్ చక్రవర్తులు అనేక మంది కవులు, సారస్వతవేత్తలు ఉంటారు. ప్లస్ వాళ్ళ ఆస్థానంలో అనేక మంది కవులను కూడా పోషించారు. అందువల్ల ఇక్కడ అనేక రకాలైన ఆధారాలు. అందువల్ల ఇక్కడ ప్రొఫెసర్ జేఎస్ సర్కార్ ఏమంటాడంటే, మొఘల్ చరిత్ర యుగంలో సారస్వతం అనేది రచనలు అనేవి లౌకికం అయిపోయినాయి అంటాడు. లౌకికం అంటే అందరికి అందుబాటులోకి వచ్చేసి. అందువల్ల ఇక్కడ అనేక రకాల నిబుడు ముబ్బుడుగా మనకు అనేక రకాలైన రచనలు మనకున్నాయి ఇక్కడ మొఘల్ చరిత్ర. అందువల్ల మొఘల్ చరిత్రను ఆధారాలను మనం ముఖ్యంగా ఇక్కడ మూడు భాగాలు గమనిస్తాం. ఏంటంటే లౌకిక ఆధారాలు, లేకపోతే లిఖిత ఆధారాలు, లేదా వాంగ్మయ ఆధారాలు. అంటే ఇక్కడ లౌకికం అని ఎందుకన్నానంటే, లిఖితం అని అనాలి, లౌకికం అని ఎందుకన్నానంటే, ఇవి ఎక్కడా కూడా వేరే కాంట్రవర్సీ లేదు. ఇవన్నీ కూడా రాజుల కోసం, వాళ్ళ పరిపాలన కోసం, వాళ్ళ కాలంలో జరిగిన విషయాల కోసం మనం గమనిస్తుంటాం. అందువల్ల ఇక్కడ లౌకికం అని లిఖిత ఆధారాలు మొదటిది. దీంట్లో ఎవరెవరు ఇప్పుడెప్పుడు ఎలా పరిపాలన చేసినారు ఏంటి అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, ఆ ఆర్డర్ ప్రకారం వాళ్ళ రచనలు కొనసాగించారు. దీంట్లో మొట్టమొదటిగా బాబర్ హుమయూన్ కాలానికి సంబంధించి, బాబర్ గారు ఒక పుస్తకం రాశారు, తుజుకీ బాబర్ ఆర్ బాబర్ నామా. ఇది చాలా అద్భుతమైన పుస్తకం, తుజుకీ నామా బాబర్ నామా అని. ఇది మన మొఘల్ కాలంలో బాబర్ ఏ రకంగా రాజ్యానికి వచ్చాడు, సింహాసనాన్ని ఏ విధంగా అధిష్టించాడు, ఏమేమి యుద్ధాలు చేశాడు అనేది అంతటి టర్కీ భాషలో చాలా అద్భుతంగా ఇది ఒక స్వీయ రచన అంటే తన గురించి రాసుకుంటాం. ఇక హుమయూన్ కాలానికి వచ్చేటప్పటికి హుమయూన్ నామా అనే ఒక పుస్తకం ఉంది. ఇది బాబర్ కుమార్తె అయిన గుల్బాదన్ బేగం అనే రాశారు. దీంట్లో బాబర్ అక్బర్ కోరిక మేరకు ఈమె పుస్తకాన్ని రాయటం జరిగింది. ఇంకా మనం గమనించినప్పుడు ఇంకా ఏమేమి పుస్తకాలు ఉన్నాయా అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, అక్బర్ కాలానికి సంబంధం, అక్బర్ కాలంలో అక్బర్ ఆస్థాన విధ్వంసుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అబుల్ ఫజిల్ రెండు పుస్తకాలు రాశాడు. ఒకటి అక్బర్ నామా, రెండవది ఐనీ అక్బర్. ఈ రెండు కూడా మొఘల్ చరిత్రకు చాలా ప్రాముఖ్యమైన పుస్తకాలు. మొఘల్ చరిత్రకి చాలా ప్రాముఖ్యమైన పుస్తకాలు. ఇంకా జహంగీర్ కాలానికి వచ్చేసరికి జహంగీర్ కూడా ఒక స్వీయ చరిత్రను రాసుకున్నాడు, తుజికీ జహంగీరి అనే పుస్తకాన్ని రాసుకున్నాడు. ఇది చాలా అద్భుతం. జహంగీర్ వ్యక్తిత్వాన్ని, అతని పాలనా విధానాల గురించి తెలుసు. షాజహాన్ కాలానికి వచ్చేటప్పటికి షాజహాన్ ఆస్థానాన్ని అలంకరించిన
అనేక మంది కవులు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే షాజహాన్ కాలంలో చాలా అద్భుతంగా అతని ఆస్థానాన్ని ఈ సారస్వతము సాహిత్యంలో మొఘల్ యుగాన్ని స్వర్ణయుగంతో పోలుస్తారు. సాహిత్యంలో సారస్వతం, అంతేకాకుండా షాజహాన్ కాలాన్ని సారస్వతంలో ఎలిజబెత్ రాణి యుగంతో కూడా పోలుస్తారు. ఎందుకంటే అనేక మంది కవులు కళాకారులను అతని ఆస్థానాన్ని పోషించారు. దీనిలో మనం గమనించినప్పుడు షాజహాన్ కాలానికి చూసినప్పటికీ అతని ఆస్థానంలో జగన్నాథ పండితురాయ్ గారు అతను ఒక గొప్ప కవి ఉండేవారు. అలాగే అబ్దుల్ హమీద్ లహరి అని అతను పాషా నామా అనే పుస్తకాన్ని రాశాడు. జహంగీర్ నామా అనే శీర్షిక పేరు మీద ఇనాయత్ ఖాన్ అన్న అతను, మహమ్మద్ షాహిద్ అన్న అతను అనేక రచనలు చేశారు. ఇక ఔరంగజేబు కాలానికి వచ్చేప్పటికీ ఔరంగజేబు ఇస్లాం మతంలో ప్రముఖ ఇస్లాం మతం అనుసరణకు ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ ఖురాన్ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటున్నందుకు అతను చరిత్రకారుల్ని పోషించలేదు. ఎందుకంటే ఖురాన్ చరిత్రకారులను నిషేధించారు. అయినప్పుడు కూడా అతని ఆస్థానంలో అతని కాలంలో ఆలంగీర్ నామా అనే ఒక పుస్తకాన్ని రాశాడు. దీన్ని మీర్జా మహమ్మద్ కసీం అన్న అతను రాశాడు. ఇవి మనకి లిఖిత ఆధారాలు. రెండవదిగా పురావస్తు ఆధారాలు. అయితే పురావస్తు ఆధారాలు మనం మూడు భాగాలుగా చేస్తాం. ఒకటి ఏంటంటే శాసనాలు, నాణాలు, కట్టడాలు. అయితే మొఘల్ కాలంలో శాసనాలు ఏమి లేవు. ఎందుకంటే అప్పటికే లిఖిత ఆధారాలు బాగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి శాసనాలను ఎవరు వేయించలేదు. ఇవి మనకి ఇంకా పోతే నాణాలను మనం చూద్దాం. ఈ నాణాల్లో మనకి చాలా ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి నాణాలు. దాంట్లో ముఖ్యంగా జహంగీర్ కాలంలోనూ నూర్జహాన్ కాలంలోనూ అనేక నాణాలని ముద్రించడం జరిగింది. ఈ నాణాలు సహజంగా మనకి వాళ్ళ యొక్క గుణగణాలను కానీ వాళ్ళ వ్యక్తిత్వం కానీ అక్కడక్కడ ఉన్న సాంప్రదాయాలు మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక భవన నిర్మాణ అంటే వాస్తు నిర్మాణం, మొఘల్ కాలంలో చాలా కట్టడాలు వాళ్ళు నిర్మించారు. దాంట్లో ముఖ్యంగా షాజహాన్ గురించి మనం గమనించినప్పుడు చాలా అద్భుతమైన కట్టడాలు. ఎర్రకోట, ఇతన్ని ఈ యొక్క వాస్తు నిర్మాణాల్లో షాజహాన్ కాలాన్ని కూడా రోములోని అగస్తీస్ యుగంతో పోలుస్తారు. ఎందుకంటే రోమ్లో ఎంత అద్భుతమైన కట్టడాలు ఉన్నాయో మన భారతదేశంలో కూడా షాజహాన్ కాలంలో ఎర్రకోట, తాజ్మహల్ ఇలా అలా అక్బరు ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని నిర్మించడం, అక్కడ అద్భుతమైన భవనాలని ఇలాగా మనకి మయూర సింహాసనం ఇలా అనేకమైన కట్టడాలు మనం ఉన్నాయి. ఇవి రెండవది. ఇక మూడవదిగా మనం గమనించినప్పుడు విదేశీ రచనలు. మొఘల్ యుగంలో అనేక మంది ఐరోపావాసులు, ముఖ్యంగా జెస్యూట్స్ అంట మన వాళ్ళు, వ్యాపారులు అన్నమాట, విహారయాత్రికులు, వీళ్ళని క్రైస్తవ మత ప్రచారకులు అని కూడా, వీళ్ళు భారతదేశం వచ్చి భారతదేశంలో చూసినవి విన్నవి అన్నీ కూడా వాళ్ళు అనేక గ్రంథస్థం చేశారు. దీంట్లో ముఖ్యంగా ఆంగ్లేయుల్లో మనకు ప్రముఖమైన వాళ్ళు ఎవరంటే రాల్ఫిచ్, జాన్ మిల్టన్ హాల్, విలియం హకిన్స్, విలియం పించ్, అలాంటి గొప్ప గొప్ప సర్ థామస్ రో ఇలాంటి వాళ్ళు అనేక మంది రచనలు చేసి తమ అమూల్యమైన కాలాన్ని మొఘల్ చరిత్ర రాయటానికి వినియోగించారు. ఇక డచ్ దేశం నుంచి దివినట్, ఇటలీ నుంచి పీటర్ మాండ్, ఫ్రెంచ్ నుండి బెర్నియర్, హెవర్నియర్, దివినాట్ ఇలా అనేక మంది విదేశీ యాత్రికులు వచ్చి మొఘల్ చరిత్రకి చాలా ఘనమైన సేవలు చేశారు. ఈ రకంగా మనకి మొఘల్ చరిత్ర ఆధారాలని మూడు భాగాలు, ఒకటి లిఖిత ఆధారాలు, రెండవది పురావస్తు ఆధారాలు, మూడవది విదేశీ. ఈ మూడింటిని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మొఘల్ చరిత్ర నిర్మించడానికి ఈ మూడు ఆధారాలు చాలా ప్రాముఖ్యమైనవిగా మనం గమనించాలి.